బడి పిలుస్తోంది. పాఠశాల విద్యాశాఖ బడి పిలుస్తోంది అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందండి. ఈ కార్యక్రమం గురించి ఎటువంటి పాఠశాలలో మనం ఏ విధంగా నిర్వహించాలి అనే దాని గురించి తెలుసుకుందామండి. పాఠశాల విద్యాశాఖ బడి పిలుస్తోంది విద్యా వారోత్సవాలు 12/6/2018 నుండి 26/2018 వరకు. మొదటగా 12/6/2018 నాడు స్వాగతం అనే కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈరోజు ఉదయం ఏ కార్యక్రమాలు చేపట్టాలి అంటే ఉపాధ్యాయులు, విద్యార్థులు, పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యుల సహకారంతో పాఠశాల ప్రాంగణాన్ని పరిశుభ్రం చేసి అలంకరించి పండుగ వాతావరణం కల్పించాలి. జాతీయ పతాకం ఆవిష్కరించి బడి పిలుస్తోంది విద్యా వారోత్సవాలను ప్రారంభించాలి. పూర్వ విద్యార్థులు, దాతలు, గ్రామ పెద్దలు, స్వయం సహాయక బృంద సభ్యులతో బడి పిలుస్తోంది విద్యా వారోత్సవాలపై పాఠశాలలో సమావేశం నిర్వహించాలి. ఉపాధ్యాయులను పరిచయం చేయాలి. మన ఊరు మన బడి కార్యక్రమంలో పాఠశాలలో చేరిన విద్యార్థులను ఆత్మీయంగా ఆహ్వానించి పాఠశాల విద్యార్థులందరికీ పరిచయం చేయాలి. ఈ విద్యా సంవత్సరంలో నిర్వహించబోయే కార్యక్రమాలను తెలిపే సంస్థాగత ప్రణాళికను ప్రధానోపాధ్యాయుడు ఉపాధ్యాయుల సహకారంతో తయారు చేసుకుని ప్రదర్శించాలి. విద్యా సంకల్పం ప్రతిజ్ఞ. ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, దాతలు పాఠశాల అభివృద్ధిని కాంక్షిస్తూ విద్యా సంకల్పం ప్రతిజ్ఞ చేయాలి. 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థుల ఫోటోలు, ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు కల్పిస్తున్న సౌకర్యాలను తెలియచేసే పోస్టర్లు మరియు బ్యానర్లను ఏర్పాటు చేయాలి. ఈరోజు మధ్యాహ్నం చేయబోయే కార్యక్రమాలు, సెలవులు, సరదాలు. పిల్లలు వేసవి సెలవుల్లో సరదాగా గడిపిన అంశాలపై మాట్లాడించాలి, పాటలు పాడించాలి, సరదా ఆటలు ఆడించాలి. పాఠశాలలో గత విద్యా సంవత్సరంలో తాను పొందిన అనుభూతులను, ఇష్టమైన సబ్జెక్టుల గురించి మాట్లాడించాలి. వారోత్సవాల ప్రణాళికను చర్చించి గోడపత్రిక మీద ప్రదర్శించాలి. బుధవారం చేయబోయే కార్యక్రమాలు, ఈ కార్యక్రమం పేరు సంబరం. ఉదయం చేయబోయే కార్యక్రమాలు, పిల్లలతో బొమ్మలు వేయించి రంగులు వేయించాలి. రంగు కాగితాలు కత్తిరించి తారణాలు, మాస్కులు చేయించాలి. రంగు కాగితాలతో బ్యాడ్జీలు, పూలగుత్తులు తయారు చేయించాలి. మధ్యాహ్నం చేయబోయే కార్యక్రమాలు, ఆహ్వాన పత్రిక పిల్లలతో తయారు చేయించి తర్వాత రోజు ప్రాథమిక పాఠశాలల్లో జరగబోయే సామూహిక అక్షరాభ్యాసానికి సంబంధిత విద్యార్థుల తల్లిదండ్రులను ఆహ్వానించాలి. 6/10 తరగతులలో భాషలు, గణితం, సైన్స్, సోషల్ సబ్జెక్టులకు చెందిన ఆసక్తికరమైన విషయాలు, పజిల్స్ ప్రదర్శించాలి, మాట్లాడించాలి. పాఠశాలలో ప్రయోగశాలలను శుభ్రపరిచి పరికరాలను ప్రదర్శించాలి. మధ్యలో బడి మానివేసిన పిల్లల వివరాలను ప్రదర్శించి వారి ఇళ్లకు వెళ్ళి వారిని పాఠశాలకు మరలా హాజరయ్యేలా తల్లిదండ్రులతో మాట్లాడాలి. తర్వాత గురువారం చేయబోయే కార్యక్రమం అక్షరం. ఈరోజు ఉదయం చేసే కార్యక్రమాలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఎస్ఎంసి సభ్యులు, దాతలు, గ్రామ పెద్దలు తల్లిదండ్రులను ఆహ్వానించి పాఠశాలలో ఘనంగా సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించాలి. సామూహిక అక్షరాభ్యాసంలో పాల్గొనే పిల్లలందరినీ గ్రామంలో రచ్చబండ లేదా దేవాలయం దగ్గరకు చేర్చి వారికి రంగురంగుల బెలూన్లు ఇచ్చి అక్కడ నుండి మేళ తాళాలతో బడికి ఊరేగింపుగా సామూహిక అక్షరాభ్యాసానికి తీసుకుని రావాలి. చదువు ప్రాధాన్యతపై పాటలు, పదాలు, శ్లోకాలు పాటించాలి. దాతల సహకారంతో పిల్లలకు నోటు పుస్తకాలు, పెన్నులు, బ్యాగులు పంపిణీ చేయాలి. నూతన పాఠ్యపుస్తకాలను అందజేయాలి. 5, 7, 8వ తరగతి పూర్తి చేసిన పిల్లల్ని సమీప హై స్కూల్లో చేర్చాలి. ఉన్నత పాఠశాలలో 6, 8, 9 తరగతుల్లో విద్యార్థులను చేర్పించేందుకు సామూహిక పాఠశాల నమోదు కార్యక్రమం నిర్వహించాలి. ఈరోజు మధ్యాహ్నం చేయబోయే కార్యక్రమాలు, తరగతి నాయకుని ఎన్నుకుందాం. ప్రతి తరగతికి విద్యార్థి నాయకుణ్ణి సిపిఎల్ ఎంపిక చేయాలి. పాఠశాల విద్యార్థి నాయకుణ్ణి ఎస్పిఎల్ ఏకగ్రీవంగా లేదా ఓటింగ్ నిర్వహించి ఎంపిక చేయాలి.
బాలల సంఘాలను నియమించాలి. గ్రంథాలయ సంఘం, క్రీడా సంఘం, స్వచ్ఛ పాఠశాల సంఘం మొదలైనవి. వ్యాయామ క్రీడా పరికరాలను, ప్రముఖ క్రీడాకారుల చిత్రాలను పాఠశాలలో ప్రదర్శించాలి, ఆటలు ఆడించాలి. యోగా, ఫిజికల్ లిటరసీపై అవగాహన కల్పించాలి. తర్వాత శుక్రవారం చేయబోయే కార్యక్రమం అభినయం. ఈరోజు ఉదయం చేసే కార్యక్రమాలు, అభినయ గేయాలు, పాటలు పాడించాలి, కథ చెప్పడం, పిల్లలతో కథలు చెప్పించాలి, కొత్త ముగింపులు చెప్పమనాలి, గేయాలకు పాటలకు నాట్యం చేయించాలి, జోక్స్ చెప్పించాలి, మూకాభినయం చేయించాలి, పిల్లలతో ఆహ్వాన పత్రికలు తయారు చేయించి తర్వాత రోజు జరగబోయే తల్లిదండ్రుల సమావేశానికి తల్లిదండ్రులకు ఆహ్వానం పంపాలి. విద్యాంజలి, పిల్లలు, గ్రామస్తులు సేకరించుకొచ్చిన పుస్తకాలతో పాఠశాల గ్రంథాలయంలోని పుస్తకాలతో పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేయాలి. పిల్లలకు నచ్చిన పుస్తకాలు ఇచ్చి ఇంటికి తీసుకువెళ్ళి చదివి తిరిగి పాఠశాలకు అప్పగించేలా చూడాలి. డిజిటల్ తరగతి గదులు ఉన్న చోట వాటిలో చిత్రకథలను ప్రదర్శించాలి. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు చిన్న చిన్న పోటీలు నిర్వహించాలి. గ్రంథాలయాలలో నిర్వహించిన వేసవి శిక్షణ తరగతుల్లో పాల్గొన్న విద్యార్థుల అనుభవాలను చెప్పించాలి. ఈరోజు మధ్యాహ్నం చేసే కార్యక్రమాలు, అవ్వ చెప్పిన కథలు. గ్రామంలో ఉండే అవ్వలను బడికి ఆహ్వానించి వారితో కథలు చెప్పించాలి. సంప్రదాయ పాటలు, దంపుడు పాటలు, వరినాట్ల పాటలు, జానపద గీతాలు అవ్వలతో పిల్లలకు నేర్పించాలి. శాస్త్రవేత్తలు ఆవిష్కరణలు తెలిపే సమాచారాన్ని ఉన్నత పాఠశాలలో ప్రదర్శించాలి. అన్ని తరగతుల పిల్లలకు కథలు, కవితలు రాసే సృజనాత్మక పోటీలు, చిత్రలేఖనం, పాటల పోటీలు నిర్వహించాలి. సోమవారం చేయబోయే కార్యక్రమం నందనం. ఈరోజు ఉదయం చేసే కార్యక్రమాలు, ఇక్కడ 16వ తేదీ రంజాన్, అలాగే 17వ తేదీ ఆదివారం సందర్భంగా సెలవు ఉంటుంది. సోమవారం చేయబోయే కార్యక్రమం నందనం, ఉదయం చేసే కార్యక్రమాలు. నా ఊరు నా చెట్టు కార్యక్రమంలో పాఠశాలల ఆవరణంలో విద్యార్థుల ఇళ్లలో, ఇతర ఖాళీ ప్రదేశాలలో పిల్లలతో మొక్కలు నాటించాలి. 1వ-6వ తరగతిలో చేరిన పిల్లలతో పాఠశాల ఆవరణంలో మొక్కలు నాటించాలి. 1వ-6వ తరగతిలో చేరిన పిల్లలతో పాఠశాల ఆవరణంలో మొక్కలు నాటించాలి. ఆ మొక్కలను పిల్లలకు దత్తతనివ్వాలి. పాఠశాల ఆవరణంలో స్కూల్ గార్డెన్, కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసుకోవాలి. మధ్యాహ్నం కార్యక్రమాలు, గ్రీన్ స్కూల్ క్లబ్, స్కూల్ గార్డెన్ క్లబ్లను నియమించాలి. వాటర్ హార్వెస్టింగ్ కార్యక్రమాన్ని అమలు చేయాలి. నేషనల్ గ్రీన్ కార్డ్స్ ఏర్పాటు చేసుకోవాలి. పిల్లలు సేకరించిన విత్తనాలతో గింజల ప్రదర్శన చేయించాలి. ప్రకృతి ప్రార్థన చేయించాలి. మంగళవారం చేయబోయే కార్యక్రమం వందనం. ఉదయం చేసే కార్యక్రమాలు, పాఠశాలలో బోధనాభ్యాసన సామగ్రిని ప్రదర్శించాలి. మహిళాధికారులు, వివిధ రంగాల్లో ప్రముఖులైన వక్తలను ఆహ్వానించి పిల్లలను ఉద్దేశించి మాట్లాడించాలి. ఈరోజు మధ్యాహ్నం పిల్లలకు ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు, కూచిపూడి, భరతనాట్యం, సాంప్రదాయ నృత్యాలు నిర్వహించాలి. పిల్లలు అందరికీ చిన్న చిన్న ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు ఇవ్వాలి. ఉన్నత పాఠశాలలో స్ఫూర్తిదాయక ఉపన్యాసాలు, కెరీర్ గైడెన్స్, నిపుణులతో సూచనలు ఇప్పించాలి. 16వ తేదీ మరియు 17వ తేదీ పాఠశాలకు సెలవు సందర్భంగా కార్యక్రమం 18వ తేదీకి కొనసాగింపుగా ఉంటుంది. అయితే 18వ తేదీ సోమవారం చేయబోయే కార్యక్రమం నందనం. ఈరోజు ఉదయం చేయబోయే కార్యక్రమాలు, నా ఊరు నా చెట్టు కార్యక్రమంలో పాఠశాల ఆవరణంలో విద్యార్థుల ఇళ్లలో, ఇతర ఖాళీ ప్రదేశాలలో పిల్లలతో మొక్కలు నాటించాలి. 1వ-6వ తరగతిలో చేరిన పిల్లలతో పాఠశాల ఆవరణంలో మొక్కలు నాటించాలి. ఆ మొక్కలను పిల్లలకు దత్తతనివ్వాలి. పాఠశాల ఆవరణంలో స్కూల్ గార్డెన్, కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసుకోవాలి. ఈరోజు మధ్యాహ్నం చేయబోయే కార్యక్రమాలు, గ్రీన్ స్కూల్ క్లబ్, స్కూల్ గార్డెన్ క్లబ్లను నియమించాలి. వాటర్ హార్వెస్టింగ్ కార్యక్రమాన్ని అమలు చేయాలి. నేషనల్ గ్రీన్ కార్డ్స్ ఏర్పాటు చేసుకోవాలి. పిల్లలు సేకరించిన విత్తనాలతో గింజల ప్రదర్శన నిర్వహించాలి. ప్రకృతి ప్రార్థన చేయించాలి. మంగళవారం చేయబోయే కార్యక్రమం వందనం. ఈరోజు ఉదయం పాఠశాలలో బోధనాభ్యాసన సామగ్రిని ప్రదర్శించాలి. మహిళాధికారులు, వివిధ రంగాలలో ప్రముఖులైన వక్తలను ఆహ్వానించి పిల్లలను ఉద్దేశించి మాట్లాడించాలి.
మధ్యాహ్నం చేయబోయే కార్యక్రమాలు. పిల్లలకు ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు, కూచిపూడి, భరతనాట్యం, సాంప్రదాయ నృత్యాలు నిర్వహించాలి. పిల్లలు అందరికీ చిన్న చిన్న ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు ఇవ్వాలి. ఉన్నత పాఠశాలలో స్ఫూర్తిదాయక ఉపన్యాసాలు, కెరీర్ గైడెన్స్, నిపుణులతో సూచనలు ఇప్పించాలి. బుధవారం చేయబోయే కార్యక్రమం పేరు అభినందనం. ఈరోజు ఉదయం పాఠశాలలో 10వ తరగతిలో ఉన్నత ఫలితాలు సాధించిన విద్యార్థులను పాఠశాలకు ఆహ్వానించి స్థానిక ప్రజాప్రతినిధులు, విద్యాభిమానులు దాతల సమక్షంలో సత్కరించాలి. ఈ కార్యక్రమానికి పాఠశాల పూర్వ విద్యార్థులను కూడా ఆహ్వానించాలి. వక్తలను ఆహ్వానించి నైతిక విలువలు, కమ్యూనికేషన్ స్కిల్స్పై ఉపన్యాసాలు ఇప్పించాలి. తల్లిదండ్రుల సమావేశం నిర్వహించాలి. ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు అందరూ కలిసి సహపంక్తి భోజనాలు చేయాలి. మధ్యాహ్న భోజన పథక నిర్వాహకుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలి. మధ్యాహ్నం చేయబోయే కార్యక్రమాలు. బాల సభ నిర్వహించాలి. ఉన్నత పాఠశాలలో మాక్ పార్లమెంట్, మాక్ అసెంబ్లీ నిర్వహించాలి. డిజిటల్ తరగతి గదిలో బాల చిత్రాన్ని ప్రదర్శించాలి. బడి పిలుస్తోంది విద్యా వారోత్సవాలు కార్యక్రమంలో నిర్వహించిన అంశాలను చిత్రీకరించి పాఠశాల ప్రత్యేకత గురించి వాట్సాప్, ఫేస్బుక్ మరియు సోషల్ మీడియాలో అప్లోడ్ చేయాలి. గమనిక, ప్రభుత్వ ఆదేశాల మేరకు రంజాన్ సెలవు తేదీ మారినట్లయితే తదనుగుణంగా కార్యక్రమాలను మార్పు చేసుకోవలసి ఉంటుంది. ధన్యవాదాలు.